హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మేము కుండలు ప్రిపేర్ చేస్తున్నాం. డిజైన్స్ ఎలా చేయాలి, ఏంటి, ఫస్ట్ ఏం వేయాలి అనేది నేను ఈ వీడియోలో షూట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇక్కడ పెళ్ళికి కావాల్సినవి అయితే ఐరన్ల కుండలు, పోల్ ముంతలు, గరిగబుడ్డి ఇవన్నీ అయితే మేము కుండలు తీసుకున్నాము. సో మేమే వెళ్ళి తెచ్చుకున్నాము, ఆర్డర్ చేయలేదు. సో ఇక్కడ మేము డెకరేషన్కి కావాల్సినవన్నీ, కుందన్స్ కానీ, గ్లూ కానీ, లేస్ కానీ, దానికి ఏమేమి ఐటమ్స్ అన్నీ అవసరమో అవన్నీ మేమైతే ఇంట్లో ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నామండి షాపింగ్ చేసేసి. సో ఇప్పుడు పెళ్లి కోసము, మా మరదల పెళ్లి కోసం అనేసి మేము కుండలు ప్రిపేర్ చేస్తున్నాము. డెకరేషను ఎలాంటి డిజైన్స్ వేస్తున్నాము అనేది మీకు వీడియోస్ షేర్ చేద్దామనేసి వీడియో షూట్ చేశాను అనమాట. సో ఇక్కడ ఇవి నేను రోజ్ ఫ్లవర్స్ అయితే అలా చేస్తున్నాను. ఒక్కొక్క కుండకి అంటే నాలుగు నాలుగు కుండలకి నేను డిజైన్స్ అయితే చేశాను. సో అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు, అందరం కలిసి చేశాము. సో ఇక్కడ మనకి కలర్స్ కానీ డస్ట్ కానీ మీద పడకుండా నేను ఇక్కడ క్లాత్ వేసేసుకొని నీట్గా రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నాకు ఇంకొక మైక్ కింద కూర్చోరాదు, కొంచెం కాళ్ళ నొప్పి ఉంది కాబట్టి మేము స్టూల్ పైన కూర్చున్నాము, వాళ్ళిద్దరు మాత్రం కింద కూర్చున్నారు. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే కుండను మంచిగా తుడుచుకోవాలి, కడగకూడదండి. తుడుచుకున్న తర్వాత ప్రైమరీ అని షాప్లో దొరుకుతుంది, ప్రైమరీ వేసిన తర్వాత అది కొంచెం ఆరిన తర్వాత మన డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేయాలి. సో ఫైనల్గా ఇప్పుడైతే నేను గరిగబుడ్డి అయితే రెడీ చేస్తున్నానండి. ఈ గరిగబుడ్డి రెడీ చేయడానికి నాకు 3 అవర్స్ టైం పట్టింది, ఎందుకంటే మనం పెద్ద ఆర్టిస్టులం అయితే కాదండి మన ఫాస్ట్ ఫాస్ట్గా వేయడానికి. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం, లాస్ట్ ఇయర్లో ఆగస్టులో నేను ఒకసారి చేశాను, తర్వాత ఇప్పుడు. అంటే మనకు పెద్ద డిజైన్స్ అయితే మనం వేస్తూ ఉంటే అలా రావు, జస్ట్ ఆలోచిస్తూ కొంచెం కొంచెం అలా డిజైన్స్ కానీ అవి అని ఎలా చేయాలి అని అట్లా ఆలోచిస్తూ చేసుకున్నామన్నమాట. సో ఫైనల్గా అయితే డిజైన్స్ కానీ డెకరేషన్ కానీ చాలా చాలా బాగుంది. సో మేమైతే ఇవన్నీ కుండలు, కలర్స్ ఇవన్నీ అంటే ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి మేము ఒక రూమ్ సపరేట్గా తీసుకున్నామన్నమాట. సో ఎందుకంటే మొత్తం డస్ట్ డస్ట్ ఉంటుంది. 2 డేస్లో మాకు 1 డేలో నైట్ 9 వరకు ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. మనము పేపర్ పైన ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ చేసేసి కింద పెడితే మనకు కింద పేపర్కి కొంచెం డస్ట్ అట్లా అంటే కొంచెం టచ్అప్ అయితే మిగిలిపోతుంది కదా, అదే మళ్ళీ మనము ఫంక్షన్ అయితే ఎప్పుడు ఉందో ఆ ఒక్క రోజు ముందు మళ్ళీ మనం టచ్అప్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా మా కుండలు కానీ అన్ని డిజైన్స్ కానీ కుండల పైన మూతలు కానీ ఎలా వచ్చినాయి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. ప్లీజ్ మీరు కూడా ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా లేదా మీరు ఆర్డర్ చేసుకుంటారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇది వీడియో నేను తీయలేదు కాబట్టి వీడియోలో నేను ఉన్నా, కొన్ని వీడియోస్లలో కొన్ని కాదు మ్యాక్సిమం చాలా వీడియోస్లలో నేను ఉండను, నేను తీసుకుంటాను కాబట్టి. సో ఈ వీడియోలో మాత్రము నేను ఉన్నా అనమాట. సో ఫైనల్గా గరిగబుడ్డి రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది లుక్, చూడండి ఏది బాగుంది అనేది నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కుండా ఈ లుక్ అండి, అంటే అన్ని సేమ్ కలర్స్ ఎందుకు అని చెప్పేసి ఇలా చేశానన్నమాట. నేను అన్ని కుండల డిజైన్స్ చూపిస్తాను, మీకు ఏ కుండ డిజైన్, ఏ కలర్ కుండ డిజైన్ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవేమో పూల ముంతలు చిన్నవి అన్నట్టు, పెళ్ళి అయిపోయిన తర్వాత మనకు 4 ఇట్లా పెట్టేసి దానికి దారం చుట్టి అట్లా చేస్తారు కదా ఇవి అన్నట్టు. అక్కడ రెడ్ కలర్ కనిపించేవి అయితే మనము వాటర్ తీసుకొస్తాం కదా పెళ్ళి కొట్టినాం రోజు అవి అన్నట్టు. సో ఇక్కడ కింద ఐరన్ల కుండలు అండి పెద్దవి. సో వీటికి సింపుల్గా చేసేసాను ఇవి. సో ఇంతే అండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి ఐడియాస్ కానీ మీ దగ్గర ఏమైనా డిజైన్స్ కానీ ఉంటే నాతో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మరొక మంచి పెళ్ళి వీడియోతో కలుస్తాను. ప్లీజ్ షేర్ టు మై వీడియోస్ అండ్ లైక్. థ్యాంక్ యూ.